హాయ్ అండి, ఈ రోజు మనం ఉన్నాము నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ లో. ఇది నుమాయిష్ 2019. నాకు చాలా 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 ఇష్టం అనమాట నుమాయిష్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 180 stalls నుంచి 200 stalls వరకు ఈ నుమాయిష్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు. చాలా క్రౌడ్ గా ఉంది, ఎందుకంటే నేను వెళ్ళాను రిపబ్లిక్ డే రోజు జనవరి 26. నాకు ఈ స్టాల్ బాగా అనిపించింది, సో నేను ఈ స్టాల్ని షూట్ చేద్దామని అనుకున్నాను. ఇవేంటంటే మన ఇంట్రో ఆర్గనైజర్స్గా యూజ్ చేయొచ్చు, బ్యూటిఫుల్ ఆర్ట్స్ అనమాట ఇవి. వీటికి మన హుక్స్ కూడా ఉన్నాయి, మనం ఏది కావాలంటే అది హ్యాంగ్ చేసుకోవడానికి, హ్యాంగింగ్ హుక్స్ అనమాట. కాకపోతే విత్ డిజైనింగ్స్ నాకు ఈ వినాయకుడిది బాగా నచ్చింది. అండ్ ఇవేమో ఫిక్స్డ్ ప్రైజెస్ అంట అండి, ప్రైజెస్ అయితే అసలు తక్కువ చేయను అని చెప్పారు. అక్కడ ఎంత ఉందో అదే ఫిక్స్డ్ రేట్ అని చెప్పేశారు. డిజైన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి, మనం ఇంట్లో తగిలించుకోవడానికి చాలా బాగుంటుంది. హోమ్ ఆర్గనైజర్స్గా అయితే ఇవి బెస్ట్. నాకు ఆ హార్స్ బాగా నచ్చింది, అడిగితే కాస్ట్ 250 అన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ హోమ్ అప్లయన్సెస్, అంటే హోమ్ అప్లయన్సెస్ కాదు, ఇది ఏంటంటే బాడీకి సంబంధించినవన్నీ స్క్రబ్బర్స్ అంట ఏమేమో ఉన్నాయి. నెక్స్ట్ ఈ మస్కట్ ఐస్ క్రీమ్, వెళ్ళగానే ఫస్ట్ మేము ఐస్ క్రీమ్ తిన్నాము. నెక్స్ట్ అసలు చికాన్వి ఉన్నాయండి ఫుల్గా, అసలు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎగ్జిబిషన్లో సగం స్టాల్స్ లేడీస్ డ్రెస్సెస్ కోసమే అనుకుంటా. మా హస్బెండ్ అయితే ఇవన్నీ చూసి ప్రతి ఒక్కటి లేడీస్కే ఉన్నాయి కానీ అసలు జెంట్స్కి ఏం లేవు కదా కొనుక్కోవడానికి అని చెప్పేసి అన్నారనమాట. అయితే నేను ఆ షార్ట్స్ చూపించాను, నవ్వుతున్నారు, నాకు షార్ట్స్ లేవని ఎగ్జిబిషన్లో షార్ట్స్ కొనుక్కోవడానికి రావాలా నేను అనేసి అన్నారు. కానీ హ్యూజ్ కలెక్షన్ అండి లేడీస్కి కోసం మాత్రం, ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్లో. ఇక ఈ చికెన్ డిజైనర్ వేర్ గురించి చెప్పక్కర్లేదు, ఎన్ని స్టాల్స్ ఉన్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ కోట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ లంసా టీ వాళ్ళది ఉంది కదా, వీళ్ళు ఏంటంటే మనము వాళ్ళు బంప ప్రైసెస్ కూడా పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఇది వింటేజ్ కలెక్షన్, వింటేజ్ అని కాదు ఇది క్రాఫ్ట్స్ ఎంపోరియం అనుకోవచ్చు, ఇంకా హ్యాండిక్రాఫ్ట్స్ అనమాట. నాకు బాగా ఇష్టము, నాకంటూ ఒక సొంతిల్లు ఉన్నప్పుడు మేము ఇలాంటివి బాగా కొని పెడదామని ఫిక్స్ అయ్యాను, కానీ మాకు సొంతిల్లు లేదు ఇంకా. వచ్చినప్పుడు ఫ్యూచర్లో రావాలని కోరుకుంటున్నాను, వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా నేను పక్కాగా నుమాయిష్ నుంచే కొనుక్కుని వెళ్తానండి, నాకు అంత ఇష్టం నుమాయిష్ అంటే. చాలా వెరైటీ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర, హ్యాండిక్రాఫ్ట్స్ దగ్గర, నేను ఆ ఓనర్తో కూడా మాట్లాడాను. నెక్స్ట్ ఈ హోమ్ డెకార్స్ అండి, హోమ్ డెకార్స్ రేంజ్ కూడా చాలా బాగుంది. కానీ ప్రతిదీ మన హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ప్రతిదీ దొరికే ఐటమే. నెక్స్ట్ ఈ బ్యాంగిల్ స్టోర్లో నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను మా పాప కోసం. వీళ్ళకి చార్మినార్ దగ్గర స్టోర్ ఉందంట, వాళ్ళు నాకు కార్డ్ కూడా ఇచ్చారు. అక్కడికి వచ్చిన మేడం అక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని పక్కా కలవండి అని చెప్పేసి, చూసారుగా ఈ మెటల్ బ్యాంగిల్స్ ఈసారి రన్నింగ్లో ఉన్న ఆన్ డిమాండ్లో ఉన్నవన్నమాట, మిగిలినవన్నీ కామనే. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కటి ప్రతి టైంలో దొరుకుతుంది, కొత్తగా అంటూ ఏం లేదు. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం ఆల్మోస్ట్ ఒక 2 lanes ఉన్నాయండి, ఫుల్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్, వెరైటీ, హ్యూజ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అండ్ డ్యామ్ వెరైటీ అండ్ డ్యామ్ గుడ్ క్వాలిటీ అండ్ అష్యూరెన్స్ అనమాట. చాలా బాగుంది క్వాలిటీ. కానీ నేను హ్యాండ్ బ్యాగ్ ఏది కొనలేదు, బికాస్ నా దగ్గర ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్స్ చాలానే ఉన్నాయి, అవి అందులో నుంచి ఏదో ఒక్కటి పాడైనప్పుడు అప్పుడు కొందామని ఫిక్స్ అయ్యాను. చూసారుగా చాలా లేన్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్వి, వాళ్ళు ప్రైస్ మాత్రం చాలా హైగా కోట్ చేస్తున్నారండి. బేరం ఆడాలి, బేరం ఆడడంలో మీరు ఎక్స్పర్ట్ అయ్యి ఉంటే, బార్గెనింగ్లో మీరు కింగ్ అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు కొంచెం మన క్వాలిటీలో, ఐ మీన్ మన బడ్జెట్లో వస్తుందన్నమాట మనకు కావాల్సిన బ్యాగ్. కానీ మాక్సిమం అయితే వాళ్ళు తగ్గించట్లేదు, నేను చాలా ట్రై చేశాను, ఒక బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. వాడు 1200 చెప్పాడు, నేను 800కి అడిగాను, అంతకుమించి వాడు అసలు ఇవ్వనంటున్నారు, నేను లైట్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన బెడ్షీట్స్ అనమాట, బెడ్షీట్స్, బ్లాంకెట్స్, పిల్లో కవర్స్, బోల్డ్ అన్ని స్టాల్స్ ఉన్నాయి వరుసగా, ఏమంటారు ఆల్మోస్ట్ ఒక 30-40 స్టాల్స్ ఉన్నాయి. నేనైతే కౌంట్ చేసుకుని వెళ్ళాను, అప్పటికీ చీకటి పడిపోతుందండి, సో అందువల్ల నేను ఎక్కువగా షూట్ చేయలేకపోయాను మీకోసం. మాక్సిమం నా వల్ల అయిన వరకు నేను షూట్ చేశాను, ఎందుకంటే నేను నా బేబీని తీసుకుని వెళ్ళాను అనమాట, బేబీతో కొంచెం షూట్ చేయడం కష్టం కదా. అంతేకాక డ్యామ్ క్రౌడ్ అండి, రిపబ్లిక్ డే రోజు వెళ్ళాను కదా, చాలా చాలా క్రౌడ్ ఉందన్నమాట. రిటర్న్ అయ్యేటప్పుడు నేను ఒక స్టోర్ దగ్గర వైట్తో ప్రిపేర్ చేసిన హ్యాండ్క్రాఫ్ట్ చూశాను, చాలా బాగుంది. మోటార్ సైకిల్, రిక్షా చాలా నచ్చింది నాకు, టీవీ మీద పెట్టుకోవడానికి బాగుంది. ఎగ్జిబిషన్లో ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను. నా ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బ్యాంగిల్స్, నేను ఈ డిజైన్ ఉన్న బ్యాంగిల్స్ తీసుకున్నాను, నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. ఇంతవరకు ఎప్పుడు ఇది చూశాను కానీ ఇంతవరకు తీసుకోలేదన్నమాట. ఈ డిజైన్ బాగా అనిపించి తీసుకున్నాను. ఫస్ట్ నేను పీచ్ కలర్ తీసుకుందామని అనుకున్నాను, బట్ మా హస్బెండ్ రీసెంట్గా నాకు పింక్ కలర్ శారీ తీసుకొచ్చారు, ఫస్ట్ టైం తనంత తీసుకొచ్చిన శారీ అదే అనమాట. ఆ శారీ మీదకి ఇవి బాగుంటాయి అనిపించి ఈ కలర్ తీసుకున్నాను, బట్ ఈ డిజైన్లో పీచ్ కలర్ చాలా బాగుంది, సో ఐ బాట్ దిస్.
మనకి ఇలాంటి బ్యాంగిల్స్ చార్మినార్ దగ్గరికి వెళ్తే బాగా దొరుకుతాయండి. చార్మినార్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే బ్యాంగిల్స్ కలెక్షన్ కోసం చాలా దూరం తిరగాల్సిన అవసరం లేదు, చార్మినార్కి వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను నెక్ పీస్ తీసుకున్నాను. ఇది రెడ్ కలర్లో ఉన్న నెక్ పీస్. నేను పికాక్ గ్రీన్ కోసం, యాక్చువల్లీ పికాక్ గ్రీన్ కోసమని చాలా స్టాల్స్ని నేను వెతికాను అనమాట. పికాక్ గ్రీన్ కలర్ ఉంటేనేమో, ఈ లాకెట్ అనేది రౌండ్ కలర్లో, రౌండ్ షేప్లో ఉంది. ఈ షేప్లో ఉన్నదేమో, ఉన్న ప్లేసెస్లోనేమో పికాక్ గ్రీన్ కలర్ లేదు. ఫైనల్లీ నాకు దొరికింది అని అనుకునే టైంకి ఇంకా ఆ కలర్స్ వద్దు, నీకు డ్రెస్ మాత్రమే ఉంది, శారీ ఇదైతే శారీ మీద కూడా వస్తుందని మా హస్బెండ్ అన్నారు. సో నేను ఇది తీసుకున్నాను అనమాట, రెడ్ కలర్ది. నా శారీ మీదకి బాగుంటుందని, టమాటో రెడ్ నాకు చాలా బాగా అనిపించింది. ఇది ఈ ఓవెల్ షేపే బాగుంది, నాకు రౌండ్ షేప్ది బాగాలేదనమాట. అంతకుముందు నేను కొంచెం థిన్గా ఉండేదాన్ని, డెలివరీ తర్వాత నాకు కొంచెం ఒళ్ళు వచ్చేసింది. సో ఇప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది నా బాడీ మీదకి అనిపించి నేను ఇది తీసుకున్నాను. అంతకుముందు అయితే నాకు అస్సలు సెట్ అయ్యేది కాదండి, ఈ స్టోన్స్వి కానీ హెవీగా ఉండేవి ఏవి కూడా నాకు మ్యాచ్ అయ్యేవి కాదు, ఫస్ట్ టైం నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉన్నాయండి, నాకు బాగా ఇష్టం. నేను లెందీగా ఉండే ఇయర్ రింగ్స్ కొందరికి అలవాటు ఉండదు కదా, కానీ నాకు లెందీ ఇయర్ రింగ్స్ చాలా అలవాటు అండి. నాకు ఏంటంటే నెక్ వరకు వచ్చే ఇయర్ రింగ్స్ అంటే ఇంకా బాగా ఇష్టం అనమాట. సో అందుకని నేను మెటల్ స్ట్రింగ్స్ ఉంది తీసుకున్నాను, నాకు బాగా నచ్చాయి. నేను ఇది ఫస్ట్ ఎగ్జిబిషన్లో అడిగాను, లోపల చాలా స్టాల్స్ ఉంటాయి కదా, అందులో అడిగాను. ప్రతి ఒక్కరూ హై ప్రైసే కోట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 150 to 200 కోట్ చేస్తున్నారు. తగ్గించమంటే అట్లీస్ట్ 10 రూపీస్ కూడా తగ్గించలేదన్నమాట. సో నేను తీసుకుంటా, నా దగ్గర మ్యాక్సిమం డిజైన్స్ ఉన్నాయన్నమాట, బయట దొరికే ప్రతిదీ బుట్టాలు మెటాలిక్వి అన్నీ ఉన్నాయన్నమాట. రీసెంట్ ఆన్ డిమాండ్లో ఉన్నాయి కూడా తీసుకున్నాను. ఇంకా ఇదొక్కటే నా దగ్గర లేదని, ఇదే తీసుకుందామా. అండ్ నాకు బాగా నచ్చింది కూడా ఇదే అనమాట. ఎవరైనా వాళ్ళ ఫిగర్కి మనకి తగ్గట్టుగా తీసుకోవాలి కదా, హెవీ హెవీ కూడా పెట్టుకుంటే బాగోము. సో అందుకని నాకు సూట్ అయ్యే ఇయర్ రింగ్స్లో ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. సో ఇది తీసుకుందాం అనుకుంటే వాళ్ళు ఏమో ప్రైజెస్ అస్సలు తగ్గించట్లేదు. సో నేను ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, ఈ నార్త్ ఇండియా నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు లాంగ్ నెక్ పీసెస్, ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ అమ్ముతున్నారనమాట బయట, డాష్ బోర్డ్స్ అట్లాంటివి. వాళ్ళ దగ్గర చూశాను, వాళ్ళు నాకు 120 రూపీస్ కోట్ చేశారు. ఎట్లాస్ట్ నాకు 80 రూపీస్కి ఇది వచ్చిందనమాట. నాకు బాగా అనిపించింది 80 రూపీస్కి ఇవ్వడం, ఓకే అనుకున్నాను. మా హస్బెండ్ కూడా ఏమంటే తీసుకోమని చెప్పేశారు. సో ఫైనల్లీ ఐ గాట్ దిస్ వన్, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను యాక్చువల్గా ఒక ఇయర్ రింగ్ కూడా కొనుక్కోకుండా వచ్చేస్తున్నానే అనిపించింది. నేను ఎక్కడికి వెళ్ళినా షాపింగ్కి వెళ్తే పక్క ఒక 1 to 3 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ కొనుక్కొని వస్తానమాట. అది నాకు ఎందుకో ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టము, డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అని. కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను గోల్డ్ ఇయర్ రింగ్సే యూజ్ చేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం మా హస్బెండ్ సపోర్ట్తో ఇంకా మ్యాచింగ్ డ్రెస్సెస్కి తగ్గట్టు పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాము. మ్యారేజ్కి ముందు అలాగే ఉండేదన్నమాట, ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ కలర్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. మీరు కూడా అలాగే ఇష్టపడతారు కదా, మ్యాక్సిమం గర్ల్స్ అంతే. సో ఈసారి నేను స్టార్ట్ చేశాను మళ్ళీ ఇంకా అలా పెట్టుకోవాలని. ఐ ఫైనలీ గాట్ దిస్ క్యూట్ పెయిర్ ఇయర్ రింగ్స్, నాకు చాలా చాలా నచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను బ్రాస్లెట్ తీసుకున్నాను. ఇది ఈఫిల్ టవర్ డిజైన్ ఉన్న బ్రాస్లెట్ అనమాట. మన హైదరాబాద్లో బోల్డ్ అని డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతాయి, లైక్ స్టార్స్, ఫిష్, డాల్ఫిన్ ఇలాంటివి చాలా దొరుకుతాయి కదా బర్డ్స్తోని. బట్ నాకు ఇంతవరకు ఈఫిల్ టవర్ ఎక్కడ దొరకలేదు. చూసారు కదా దీని మీద ఈఫిల్ టవర్ డిజైన్ కూడా ఎంత డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది. అండ్ ఒక చిన్న స్టోన్ వర్క్ వచ్చింది అంతే, సింపుల్. నాకు ఇది నా చేయికి చాలా బాగా అనిపించింది అనమాట. సో అందుకని నేను తీసుకున్నాను. చాలా ప్లేసెస్లో నేను దీనికోసం సెర్చ్ చేశాను కానీ నాకు ఎప్పుడు ఈఫిల్ టవర్ డిజైన్ ఉన్నది దొరకలేదు. నాకు బాగా ఇష్టం ఇది బ్రాస్లెట్. ఆన్లైన్లో చూసాను కానీ ఆన్లైన్లో ప్రైజింగ్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట క్లబ్ ఫ్యాక్టరీలో అయినా. సో ఎప్పుడు తీసుకోలేదు. నాకు ఈ నా హ్యాండ్ కొంచెం బక్కగా ఉంటుంది, అందువల్ల ఏది పెట్టినా కొంచెం హెవీ పెడితేనేమో ఆడ్గా అనిపించేది. సింపుల్ వే బాగుంటాయి అనమాట. సో ఈసారి నాకు ఇది దొరకడం ఒక లక్ అయితే, నా హ్యాండ్ మీదకి సూట్ అవ్వడం ఇంకో లక్ అనమాట. సో ఐఎమ్ లక్కీ నౌ. నెక్స్ట్ నాకైతే నాకు నచ్చింది ఒకటి దొరికేసింది. మీరేం తీసుకున్నారు ఎగ్జిబిషన్ హాల్లో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఈ టూ పేరప్ చేశాను అనమాట. ఏదైనా ఎథనిక్ వేర్ లేదా మోడర్న్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ రెండు పెట్టుకుంటే సరిపోతుందండి, హెవీగా రెడీ అవసరం లేదు. సో ఈ రెండు మ్యాచ్ అయ్యేలా నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ క్యూట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను నా బేబీ కోసం. ఇది పర్ల్ డిజైనింగ్ వచ్చింది, చిన్న చిన్న ఫ్లవర్స్ పర్ల్ డిజైన్స్ అనమాట. మధ్య మధ్యలో స్టోన్ వర్క్స్ సీక్వెన్స్గా పర్ల్ డిజైన్ అండ్ స్టోన్ వర్క్ వచ్చింది. ఇది 1 ఇయర్ బేబీస్కి వచ్చే సైజ్ అనమాట.
అబౌ 0 సైజ్, 0 సైజ్ తర్వాత సైజ్ ఇది. మా బేబీకి కొంచెం లూజ్ అయింది అంతే, మరీ లూజ్ ఏం కాలేదు. వేసేయచ్చు కానీ ఇప్పుడు అవసరం లేదు, కొన్ని రోజులు అయిన తర్వాత ఇద్దాం. ఇప్పుడైతే బ్లాక్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి 1 ఇయర్ బర్త్డే అప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి, లేదా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా ఇంట్లో, లేదా బయటకు తీసుకెళ్తాంగా అలాంటి టైంలో వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈ క్యూట్ లిటిల్ పై తీసుకున్నాను. నాకు ఈ పైస్ చాలా నచ్చింది, చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. ఆ బ్యాంగిల్ స్టోర్లో ఇది బాగుందన్నమాట, అక్కడ ఉన్న స్టాల్లో. సో నేను ఇవి చూస్ చేశాను. చాలా ప్లేసెస్లో ఈ గోల్డ్ ప్లేటెడ్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. వాళ్ళు 100K కోట్ చేస్తున్నారు. ఇది కూడా నాకు 120 రూపీస్కి కోట్ చేశారు. నేను 100 రూపీస్కి అడిగాను. ఫస్ట్ టైం తెలిసిందండి కిడ్స్ బ్యాంగిల్స్ కూడా చాలా కాస్ట్ ఉంటుందని. నేను ఏ 20 రూపీసో 30 రూపీసో ఉంటాయి, లేదా డిజైన్ని బట్టి ఓ 50 రూ ఉంటాయి అనుకున్నాను. కానీ మన బ్యాంగిల్స్తో సమానంగా ఉంటుందని నాకు ఇంతవరకు తెలీదు, ఎందుకంటే ఇప్పుడే కదా బేబీ. సో ఇప్పుడిప్పుడే తెలిసి వస్తున్నాయి చిన్నపిల్లలవి. మీకేమైనా సజెషన్స్ నాకు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, డెఫినెట్గా నేను ఫాలో అవుతాను. ఇది నా బేబీ కోసం తీసుకున్న ప్రోడక్ట్. నెక్స్ట్ ఆ స్టాల్లోనే ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి. ఈ 2 బ్యాంగిల్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కిచెన్ది తీసుకున్నాను. ఇదేంటంటే మన అప్పలు చేసుకునేది ఉంటుంది అంటారు చూసారా, ఏమంటారు మన మురుకులు పూజ ఇవి చేసుకుంటాం కదా దాన్ని, కాకపోతే ఇది ప్లాస్టిక్ మెటీరియల్, టోటల్గా ప్లాస్టిక్ అన్నమాట. దీన్ని కనుక మనం హాట్ ఆయిల్లో వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే కొంచెం స్టిక్ అయినా కూడా దానికి అతుక్కుపోయే ప్రమాదం ఉంది. అండ్ ఇవి మనకి 15 పీసెస్, 15 డిజైన్స్ వచ్చాయి. వాళ్ళు 15 డిజైన్స్ ఇచ్చారు, 100 రూపీస్కి కోట్ చేశాడు, 100 రూపీస్కి తీసుకున్నాను నేను. ఈ రొటేటరీ దాంతో రొటేట్ చేస్తే మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయని చెప్పాడు వాడు. కాకపోతే కొంచెమే పిండి పడుతుందండి, చాలా కొంచెం పిండి పడుతుంది. మనం హెవీగా 1-2 కేజీస్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం చాలా కష్టం. ఈ డిజైన్ ఇందులో వేసి చుట్టూతో ఆయిల్ రాసేసి, పైన దానికి కింద దానికి ఆయిల్ రాసేసి అందులో పిండి పెట్టేసి ప్రెస్ చేయాలని చెప్పాడు. అండ్ అటు ఇటు 2 ఫింగర్స్ పెట్టుకుని పైన రౌండ్ చూసారా, దాంట్లో ఫింగర్ పెట్టి మనం రొటేట్ చేస్తేనే డిజైన్ అనేది ట్విస్ట్ అవుతూ వస్తుందని చెప్పాడు నాకు వాడు. డెమో కూడా చూపించాడు. నేను డెమో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఫుల్ లైటింగ్ ఉందన్నమాట, అందువల్ల నేను షూట్ చేయలేకపోయాను. అందులోనే మా బేబీ కూడా బాగా ఏడుస్తూ ఉండే అనమాట, టైంలో కొంచెం చికాకు చేసుకుంది, అందువల్ల నేను షూట్ చేయలేదు. అతను కోట్ చేసిన ప్రైస్కి ఇచ్చేసి నేను అతను చేసిన డెమో చూసేసి వచ్చానమాట. చూసారు కదా ఈ 2 హోల్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఈ కార్నర్ ఈ లాస్ట్ ఫింగర్ పెట్టి అందులో పిండి పెట్టి ఇట్లా తిప్పితే ట్విస్ట్ చేస్తున్నట్టు వస్తాయని చెప్పాడు వాడు. కానీ వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేయాలండి. నేను దీని మీద డెఫినెట్గా ఒక రివ్యూ చేస్తాను, సపరేట్ వీడియో తీద్దామని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క డిజైన్ ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. 15 డిజైన్స్ అండి, 15 డిజైన్స్ వచ్చాయి. ఇవి 15 ప్లేట్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి, చాలా చిన్నవి ఉన్నాయి, 15 ప్లేట్స్. ఒకసారి ట్రై చేసి వీడియో తీసి షూట్ చేసి డెఫినెట్గా నేను మీకు చూపిస్తాను. పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో కూడా నేను మీకు చెప్తాను. పిండి కూడా ఎలా ఉంటే వచ్చింది అనేది అంతా వీడియోలో డెఫినెట్గా మీకు చెప్తాను. దీనికోసమే నేను తీసుకున్నాను. ఒకవేళ ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది అనుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. 100 రూపీస్లో ఈజీ స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. జనరల్గా మనం ఫంక్షన్ పండుగలప్పుడు చేస్తూ ఉంటాం కదా ఎక్కువగా, ఇలాంటి టైంలో చేయొచ్చు. నెక్స్ట్ ఇంతే అండి నేను ఎగ్జిబిషన్కి తీసుకుంది. ఒక నెక్ పీస్, బ్యాంగిల్స్, నా బేబీకి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అండ్ బ్రాస్లెట్, ఇవి మాత్రమే నేను తీసుకున్నాను. మీరేం పర్చేస్ చేశారు ఎగ్జిబిషన్ నుంచి? నాకు అంతా యూనిక్గా ఏమనిపించలేదండి, ఎందుకంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఈ వెరైటీస్ అన్నీ మనకు ఎగ్జిబిషన్లో ఉన్న ప్రతి వెరైటీ మనకు బయట దొరుకుతుంది అనమాట. హైదరాబాద్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కావాలి అనుకున్నప్పుడు మనము డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. అంత దొరకవు, ఖచ్చితంగా ఇక్కడే కొనుక్కోవాలని ఏం లేదు, ఎక్సెప్ట్ హోమ్ డెకార్స్. హోమ్ డెకార్స్ మాత్రం ఎక్కడెక్కడి నుంచి వస్తాయి కదా, సో మనం హోమ్ డెకార్స్ యూస్ చేయడం మాత్రం మిస్ చేయకూడదు. మీకు నచ్చిన హోమ్ డెకార్ని నుమాయిష్లో కొనుక్కోవడమే చాలా బెటర్. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ డ్రెస్ తీసుకున్నాను. ఇది నాకు బయట ఎగ్జిబిషన్ బయటకు వచ్చేసిన తర్వాత బయట కనిపించిందండి. 150 రూపీస్ కోట్ చేస్తూ అమ్ముతున్నారు, అరుస్తున్నారు అనమాట 150 అని. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఎథ్నిక్ వేర్ కదా, కొంచెం మోడ్రన్గా ఉందని చెప్పేసి మా హస్బెండ్ తీసుకుందాం అనుకున్నారు బేబీ కోసం. మా బేబీ ఇప్పుడు 1 మంత్ బేబీ, 8 మంత్స్ అనమాట. ఇది 1 ఇయర్కి వస్తుంది, సో ఎప్పుడైనా సరే కొంచెం బాగుంది కదా, అందులోనూ కలర్ బాగుంది, నావీ బ్లూ.
నావీ బ్లూ కూడా కాదు, కొంచెం డార్క్ బ్లూ అనమాట. సో నాకు ఇది బాగా అనిపించింది, సరే అని తీసుకున్నాం. అందులోనే 150 కదా, నేను మాక్సిమం చిన్నపిల్లలకి లో కాస్ట్లో తీసుకోవడమే బెటర్ అండి, ఎందుకంటే వాళ్ళు పెరుగుతూ ఉంటారు కదా, హై కాస్ట్ పెట్టుకుని తీసుకుని అది వేసేలోపు వాళ్ళు పొడుగ్గా అయిపోయినా లావు అయిపోయినా కూడా అది వేస్ట్ అవుతుంది కదా. సో అందుకే ఎప్పుడైనా అంతే. నెక్స్ట్ ఏమో ఈ చిన్న ఈ కుందన్స్ ఉన్నాయి కదా, ఇవి పోయాయన్నమాట అక్కడక్కడ, కానీ అయినా కూడా మేము తీసేసుకున్నాం, ఎందుకంటే ఇది మనం కుట్టుకోవచ్చు కదా సపరేట్గా, లేదా అవి రిమూవ్ చేసి మనం కావాల్సిన డిజైన్ ప్రిపేర్ చేసుకో. ఇంతే అండి నా నుమాయిష్ ఎగ్జిబిషన్ హాల్. మీరేం తీసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.